హాయ్ గాయస్, దిస్ ఇస్ సాయి ఫ్రమ్ బేసిక్ టెక్ తెలుగు. గాయస్, మీకు ఎవరైనా మిస్డ్ కాల్స్ కానీ ఎనమస్ కాల్స్ కానీ లేకపోతే తెలియని వ్యక్తి దగ్గర నుండి కాల్ చేసి విసిగిస్తున్నారా? గర్ల్స్, ముఖ్యంగా మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ చేయడం కానీ టిక్టాక్లో కానీ కామెంట్ చేస్తుంటే మనకేమనిపిస్తుంది? అరే ఎవడరా వీడు, పద్దాక ఇలా చేస్తున్నాడు, కాల్ చేస్తున్నాడు లేకపోతే మెసేజ్ చేస్తున్నాడు, కామెంట్ చేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా వీడు కానీ మన చేతికి దొరికితే కొడదాం అనిపిస్తుంది, లేకపోతే పోలీసులకు కంప్లైంట్ చేయాలనిపిస్తుంది. గాయస్, మీరు పోలీసులకు కంప్లైంట్ చేయాలంటే అతని లొకేషన్ మనకు తెలియాలి. కానీ ఇవాళ వీడియోలో నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను గాయస్. ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి అతను ఎక్కడున్నా కానీ మీరు ట్రేస్ అవుట్ చేయొచ్చు. గాయస్, ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం, పదండి. గాయస్, ముందుగా మనం ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఐపీ లాగర్ అని టైప్ చేయండి. ఐపీ LOGGR కనిపిస్తుంది కదా, టైప్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అని వస్తుంది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళండి. పైన ఇక్కడ క్రియేట్ లాగర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ బై URL అని కనిపిస్తుంది కదా, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక URL అనేది ఇవ్వాల్సి ఉంటుంది. URL కోసం మీరు ఏ వెబ్సైట్ అయినా సరే తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేయొచ్చు. దానికోసం నేనేం చేస్తానంటే క్రోమ్లోకి వెళ్ళి నెక్స్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక వెబ్సైట్ క్రోమ్ ఇక్కడ న్యూస్ కనిపిస్తుంది, ఏదో ఒక వెబ్సైట్ నేనైతే వెళ్ళిగా ఇక్కడ టచ్ చేస్తాను. టచ్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా పైన URL, దీన్ని కాపీ చేయాలి. కాపీ చేసి మీరు ఇందాక ఓపెన్ చేశారు కదా ఐపీ లాగర్లో ఇమేజ్ URLలో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది కదా గైస్, క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత దీన్ని కాపీ చేయండి. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఇది కాపీ చేయండి. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో, ఏదైనా వాట్సాప్లో పంపాలనుకుంటే వాట్సాప్లో పంపండి, మెసేజ్ ద్వారా పంపాలనుకుంటే మెసేజ్ ద్వారా పంపండి, లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా పంపండి. మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ లింక్ పంపితే చాలు. నేనైతే మా ఫ్రెండ్ వాట్సాప్లో పంపిద్దాం అనుకుంటున్నాను. పంపాను గైస్. గైస్, ఇప్పుడు అతను ఆ లింక్ చూసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఐపీ లాగర్లోకి వెళ్ళండి. ఇక్కడ లాగర్కి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు క్రియేట్ లాగర్లో ఉన్నారు కదా మీరు, దాన్ని ఇప్పుడు ఆల్ లాగర్స్తో టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ పొద్దు నుంచి నేను చాలామందికి లింక్ పెట్టి చూశాను, అంటే ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. అందుకని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. మీకైతే మీరు ఏ వెబ్సైట్ అయితే పెట్టారో అదొక్కటే కనిపించింది, దాని మీద టచ్ చేయండి. నేను ఫస్ట్ ఇది టచ్ చేస్తాను. ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఇట్లా నెంబర్స్ అనేవి వస్తాయి గాయస్. ఇదిగో ఇది కనపడేదే ఐపీ అడ్రస్. ఇక్కడ కనిపించేదంతా ఐపీ అడ్రస్సెస్ గాయస్. ఎవరెవరు ఓపెన్ చేశారు వాళ్ళ ఐపీ అడ్రస్సెస్ ఇక్కడ వస్తాయి. మీరు ఎవరినైతే ట్రాక్ చేయాలనుకుంటున్నారో, మీరు పెట్టిన దగ్గర ఐపీ అడ్రస్ వచ్చింది కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేయగానే క్లిప్ బోర్డ్లో కాపీ అయిపోయింది. కాపీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ కట్ చేసేసి దాన్ని మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేయండి. ఈసారి క్రోమ్ ఓపెన్ చేసి మీరు ఏమని టైప్ చేస్తారంటే ip location.net ఇక్కడ ఉంది కదా, ip location.net టైప్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది గైస్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐపీ లొకేషన్ ఫైండర్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. దాంట్లో మీరు ఏ లింక్ అయితే కాపీ చేశారో ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఐపీ లుకప్ అని సెర్చ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేవి వస్తాయి గైస్. గైస్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇతను ఐపీ అడ్రస్ నిజంగానే హైదరాబాద్లో ఉన్నాడు. మా ఫ్రెండ్ నిజంగానే హైదరాబాద్లో ఉన్నాడు. ఇక్కడ చేయగానే అతను వాడే సిమ్తో సహా వచ్చింది. ప్లస్ ఇక్కడ హైదరాబాద్ అంటే 20 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటాడు గైస్. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. ఇక్కడ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ లొకేషన్ ఉంది కదా, దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇది అతను ఎక్కడైతే ఉన్నాడో ఆ లొకేషన్ డీటెయిల్స్. 10 to 20 kilometers రేంజ్లో ఉంటాడు. కనిపిస్తుంది కదా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని, ఈ డీటెయిల్స్ ద్వారా కనుక్కోవచ్చు గైస్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను.
ఉండండి, మళ్ళీ లాగర్స్కి వెళ్ళాం కదా, ఇక్కడ నేను ఇంకొక అతనికి పంపించాను గైస్ పొద్దున. అతని ఐపీ అడ్రస్ ఇదిగోండి, ఇది అతని ఐపీ అడ్రస్, దీన్ని కాపీ చేశాను. కాపీ చేసి నేను ఇక్కడ మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేస్తాను, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందో చూద్దామండి. సైట్ ఇది గుంటూరు అని వచ్చింది, గుంటూరు అని వచ్చింది చూసారా, ఐడియా సెల్యులర్ నెట్వర్క్ అని వచ్చింది. ఇది అతని లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ లొకేషన్. గుంటూరుకి 20 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటాడు గుంటూరు మొత్తం మీద. ఇది గాయస్ నా ఐపీ అడ్రస్ చూస్తే ఇదిగోండి, ఇది నా ఐపీ అడ్రస్ 223 అని ఉంది. దీన్ని కాపీ చేసాం, దీన్ని కాపీ చేసి మనం ఇక్కడ ఫైన్ చేద్దాం. ఇది ఎక్కడ వస్తుందో చూద్దాం గాయస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాది కూడా గుంటూరు అని వచ్చింది, కాకపోతే ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ తేడా వచ్చింది. నాది గుంటూరు జిల్లానే గాయస్. ఇక్కడ చూసినట్టయితే 16.2997 గుంటూరు దగ్గరలో ఉన్నాను కాబట్టి గుంటూరు అని వచ్చింది. ఎక్కడైతే కంపెనీ ఆఫీస్ ఏది వాళ్ళు వాడే ఏది నెట్వర్క్ ది కంపెనీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి వస్తుంది అడ్రస్. దానికి 20 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటారు గాయస్. 16.2997 8.45 ఇదేమో ఏమో ఉండే దగ్గర లొకేషన్ గాయస్. నాదేమో ఎయిర్టెల్ సిమ్ అని చెప్పి ఇక్కడ చూస్తుంది తేడా సర్వీస్. ఇలా మీరు ఎవరినైతే ఫైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఫైన్ చేయొచ్చు గాయస్. ఇది ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది అంటే మీకు మీరు ఎక్కడైనా పోలీస్ కంప్లైంట్ చేయాలంటే అతను ఎక్కడున్నారో మీకు తెలియదు, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియదు, ఎలా కంప్లైంట్ చేయాలో కూడా తెలియదు. వాళ్ళు కొంచెం అడుగుతారు కదా పోలీసులు ఎలా చేయాలమ్మా అది, అప్పుడు మీరు ఇలాగానే చేస్తే వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు తెలుస్తుంది. ఏ ఊరు ఏ ఊరిలో ఉంటారో ఒక 20 కిలోమీటర్స్ రేంజ్లో ఎక్కడ ఉంటారో తెలిసింది. అప్పుడు మీరు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు గాయస్. మీరు ఈజీగా కనిపెట్టేయచ్చు మీరు ఎవరినైతే ట్రేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని. గాయస్ చూశారు కదా ఇది వీడియో, ఇలా ట్రేస్ అవుట్ చేయాలి గాయస్. ఇది ఆల్మోస్ట్ పనిచేస్తుంది, 10 to 20 కిలోమీటర్స్ వరకు ట్రేస్ చేస్తుంది ఆల్మోస్ట్. మీరు ఒకవేళ పోలీసులు కానీ కంప్లైంట్ చేయాలనుకుంటే ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడినల్ కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళి మీరు కానీ పోలీసులకు ఇస్తే పోలీసులు మీరు ఎవరినైతే ట్రేస్ అవుట్ చేయాలనుకున్నా వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు. అప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి మీకు దొరుకుతాడు. చూసారు కదా, మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద మా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, బై బై నౌ.